సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భక్తిపీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. ఈ వారం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రేక్షకులకు శుభాశీస్సులతో నవంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి వారఫలాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం చంద్రుడు రేవతి నక్షత్రం నుంచి ఆర్ద్ర నక్షత్రం వరకు సంచారాన్ని కలిగి ఉన్నాడు. రవి వృశ్చిక రాశి యందు, కుజుడు తులారాశి యందు, గురుడు ధనురాశి యందు, అలాగే రాహు మిథునంలో, కేతువు ధనురాశిలో, శని ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు వృశ్చిక రాశి యందు, బుధుడు తులారాశి యందు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి కలిగినటువంటి వారంలో మీనరాశి, వీరికి రాజ్యస్థితి యందు గురుగ్రహ సంచారం వల్ల సమస్త శుభాలు జరుగుతాయని చెప్పవచ్చు. అయితే అష్టమస్థానంలో బుధకుజ సంచారం వల్ల కుటుంబ వ్యవహారాదుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ కలహాలకు కూడా సూచనగా ఉన్నది. సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారికి వాహనాదులు నడిపేటప్పుడు సంతాన విషయంలో జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వారికి ఎవరైతే ఉన్నారో సంతానం, వారికి వాహనాదులు ఇవ్వకుండా ఉండడం చాలా ఉపయుక్తమైనటువంటి సూచనగా తెలుసుకోవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహిస్తే, శ్రద్ధగా చదివినప్పుడు తప్పకుండా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి సూచన. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత చెంది అనుకున్నటువంటి ఉద్యోగాదుల్లో కానీ విద్యల్లో కానీ ప్రవేశాన్ని తప్పకుండా కూడా పొందుతారు. అదేవిధంగా విదేశ యానాన్ని కోరి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం తప్పకుండా కూడా అనుకూలిస్తుంది. అక్కడే విదేశాల్లో ఉండి స్థిర నివాసాన్ని కోరేటువంటి వారికి కొంత గడ్డు పరిస్థితిగా చెప్పుకోవచ్చు. చాలా ప్రయత్నం చేస్తే తప్ప ఈ గ్రీన్ కార్డు అనేటువంటిది లభించకపోవచ్చు. అదేవిధంగా కళాకారులు, సినిమా రంగంలో ఉండేటువంటి వారు, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సామాన్య ఫలితంగా చెప్పుకోవచ్చు, నూతనంగా చలనచిత్ర రంగంలో కళాకారులుగా ఉండడం కానీ నటీనటులుగా ఉండే ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలించదు. ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేస్తే కానీ సఫలీకృతులు కాలేరు. ప్రారంభించబడినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. ఆహాదులు కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు శుభ సమయం, తప్పకుండా కూడా వివాహాలు కుదురుతాయి అని చెప్పవచ్చు. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి. అలాగే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తిని సూచిస్తూ ఉన్నది కనుక ఆ పరంగా మీకు లాభిస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ గృహ నిర్మాణాదులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభ సమయం. కొంతవరకు కూడా కంప్యూటర్ రంగంలో, ఎలక్ట్రానిక్ రంగంలో వ్యాపార వ్యవహారాదులు, ఉద్యోగాదులు చేసేటువంటి వారికి సరైన సమయం కాదు కనుక ఆ పరంగా జాగ్రత్తను వహించండి. మాట విషయంలో జాగ్రత్తను తీసుకోవడం వల్ల ఉండేటువంటి సమస్త దోషాలని కూడా నివృత్తి చేసుకుంటారు. కుటుంబ కలహాలు కూడా సూచిస్తూ ఉన్నది కనుక భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంతవరకు కూడా ఆహార్ని తగ్గించుకోవడం మంచిది అని ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ మీనరాశి వారికి దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య 2గా చెప్పుకోవచ్చు. పసుపు తెల్లని వస్త్ర ధారణ అనుకూలిస్తుంది. ఎర్రటి వస్త్రం కొంతవరకు కూడా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. వీరికి సుబ్రహ్మణ్య స్వామి శివ ఆరాధన అనేటువంటిది సమస్త దోషాలని నివృత్తి చేస్తుంది. ప్రతి నిత్యము కూడా గణపతికి గరికతో ఆరాధన చేయడం ద్వారా ఉండేటువంటి దోషాలని నివృత్తి చేసుకుంటారు. ప్రాత సంధ్యా సమయంలో సూర్యదేవుని యొక్క ఆరాధన అనేటువంటిది, సూర్యునికి దీపారాధన చేయడం అనేటువంటిది ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర మీకుండేటువంటి డౌట్ని కిందన
తెలియజేస్తే వాటి వివరణ మేము తెలియజేస్తాం. ధన్యవాదాలు.